हाय फ्रेंड्स, तेलंगाणा मुख्यमंत्री के चंद्रशेखर राव गारु तेलंगाणा प्रजलकु कनी विनी एरुगनी गुड न्यूज अनेदि चेप्पबोतुन्नट्लु चेप्तुन्नारु। मरि ई वारं रोजुल्लो एं स्टेट्मेंट अनेदि इस्तारु, अंत संभ्रमाचार्यालकु गुरिचेसि స్టేట్మెంట్ ఏదైతే ఇస్తారో, గుడ్ న్యూస్ ఏమని ఇస్తారో అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే చూద్దాం ఒకసారి. మరో వారం రోజుల్లో చూసుకున్నట్లయితే ఎవరు ఊహించని గుడ్ న్యూస్ని అయితే కనుక తెలంగాణ ప్రజలకు వినిపించబోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు. అయితే యావత్ తెలంగాణ రైతాంగం ఆనందంతో సంభ్రమాచర్యాలకు గురయ్యేలా తాను ప్రకటించే శుభవార్త అయితే ఉండబోతుందని కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మించిన రిజర్వ్ రాయను మర్కూర్ ఎత్తిపోతుల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ అలాగే శ్రీ 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 జినజయర్ రామానుజస్వామి వారితో కలిసి ప్రారంభించడం జరిగింది. అయితే అనంతరం కాల్వలు, రిజర్వాయర్లు, లిఫ్ట్ పథకాలు, చెక్ డ్యాంల నిర్మాణాలు, వాగు వంకల మరమ్మతులపై అధికారులతో కలిసి సమీక్ష అయితే నిర్వహించినట్లు తెలిసింది ఫ్రెండ్స్. అయితే కనుక చూస్తుంటే ఇప్పుడు మరొక వారం రోజుల్లో ఏం స్కీమ్ అనేది అయితే మనకి చెప్పబోతున్నారు, అలాగే తెలంగాణ రైతులకు మాత్రమేనా లేదా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అనేది అయితే ఉంటుందా అనేది అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ రైతానికి త్వరలో అతిపెద్ద శుభవార్త అయితే చెప్పబోతున్నాను. ఆ శుభవార్తకు సంబంధించి ఆర్థిక పరమైన అంచనాలు కూడా రెడీ అయ్యాయని, త్వరలోనే మరోసారి లెక్కలు సరిచూసుకుని వారం 10 రోజుల్లో రైతాంగానికి గుడ్ న్యూస్ అయితే చెబుతానని చెప్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తాము ప్రకటించనున్న కొత్త పథకం విజయవంతంగా అమలైతే బంగారు తెలంగాణ కల సుసాధ్యమవుతుందని అయితే ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే తెలంగాణ యావత్ దేశానికి 63% ధాన్యాన్ని అయితే అందించిందని, మిగిలిన లిఫ్టులు కూడా పూర్తయితే తెలంగాణ యావత్ భారతదేశానికి ధాన్యాగారంగా మారబోతుందని ముఖ్యమంత్రి అయితే వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ దివి ప్రసాద్ స్వయంగా దేశంలో సేకరించిన ధాన్యం వివరాలను వెల్లడించారని, తెలంగాణను అభినందించారని కూడా సీఎం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకొన్ని రోజుల్లో అయితే ఈ అప్డేట్ అయితే చెప్తారు. ఈ గుడ్ న్యూస్ అంటే అనేది అయితే మీతో పాటు నేను కూడా అయితే వెయిట్ చేస్తున్నాను. ఏం గుడ్ న్యూస్ అనేది అయితే చెప్తారు, అలాగే తెలంగాణ ప్రజలకి చెప్తారా, తెలంగాణ రైతాంగానికి మాత్రమే గుడ్ న్యూస్ అనేది ఉంటుందా అని అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.